ఆ షర్మిలకు సంబంధించిన ఇష్యూనే నేను ఫోకస్ చేశాను మరొకసారి ఆ కేసీఆర్ కుంపముచ్చిన షర్మిల అంటూ కూడా నేను ఇది ఒక నాటకం గురువు అంటూ కూడా ప్రధాన అంశాన్ని ఎందుకు పెట్టినా అంటే దీంట్లో చాలా లాజిక్ అంశాలు కూడా ఉన్నాయి మిత్రులారా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళు ప్రజలలో అనే ఒక చెప్పరాని విధంగా క్రేజ్ వస్తుంది దాంతోపాటుగా జైలుకి వెళ్ళి బయటకు వస్తే ఏ మీడియా సంస్థలు ఏ ధర్నాలు ఏ రాస్తో ఎలాంటి మీటింగ్లు ఎలాంటి సభలు పెట్టకుండానే పూర్తి స్థాయిలో ఒక రకమైన క్రేజ్ వస్తుందనే ఒక ఆలోచనతో చాలామంది కూడా ఆ యొక్క వ్యూహంగా వెళ్తున్న పరిస్థితి అదే బాటలో వైఎస్ షర్మిల వెళ్ళిర్రు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు దానికి సంబంధించి కూడా నేను తమ్లేని పెట్టిన పరిస్థితి అసలు షర్మిల ఎపిసోడ్ ఏం అనేది ఒకసారి అయితే చూద్దాం షర్మిల జైలుకు పోలీసులపై చేసుకున్నందుకు అరెస్టు మే ఎనిమిది దాకా రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు పేపర్ లీకేజ్ పై సిట్టును ను కలిసేందుకు వెళ్తుండగా అడ్డగింత సహనం కోల్పోయిన ఎస్ఐని చెంపపై కొట్టిన షర్మిల అతడిపై కారు ఎక్కించాలంటూ డ్రైవర్ కు ఆదేశాలు మరో కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టడంతో గాయాలు వెంట వచ్చిన మహిళా కానిస్టేబుల్ నెట్టేసిన వైన పని లేకపోతే గాడిదలు కాసుకోవాలంటూ అసహనం అదే చేస్తున్నామన్న పోలీసులు సోషల్ మీడియాలో వైరల్ అంటే కూడా ప్రధాన అంశానికి చూడొచ్చు మూడు వందల ముప్పై రెండు మూడు వందల యాభై మూడు నాలుగు వందల ఏడు ఐదు వందల తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదైన పరిస్థితి ఇక మరోవైపు ఏంటి అంటే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్న కొట్టినట్లు మీడియా చూపిస్తున్నది నేనైతే నేనేమో ఎలా అడ్డుకుంటారు షర్మిల షర్మిల పరామర్శించేందుకు పిఎస్ కు విజయలక్ష్మి అనుమతి నిరాకరణ పోలీసులతో తీవ్ర వాగ్వాదం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలియజ్ చేసింది ఇక్కడ వీళ్ళకి సంబంధించి షర్మిలకు సంబంధించి పంచాయితీ ఏంటంటే ఆ బిడ్డ ఇద్దరు కలిసి తెలంగాణ పోలీసుల మీద దాడి చేసిరని ఈ పోలీసుల మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాడు మొత్తానికి రిమాండ్ ఓడని చెప్పిన కదా ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యూహాత్మకంగా కూడా పోలీస్ స్టేషన్కు వెళ్ళి వస్తే నేను ఒక హీరో అయితా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి వస్తే తెలంగాణలో నేను ఒక పాపులారిటీ సంపాదించుకుంటా తెలంగాణలో నాకంటూ ఒక క్రెడిబిలిటీ వస్తుంది పోలీస్ స్టేషన్కు వెళ్ళాలి జైళ్ళకు వెళ్ళాలి రిమాండ్కి వెళ్తే ఇంకా మరీ మంచిది అనే కోణంలో కూడా ఆ షర్మిల ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఏ పాదయాత్ర చేసినా ఏ రాస్తోరోక చేసినా ఏ సభ పెట్టినా ఏ సమావేశాలు చేసినా అంత రాని ఒక పూర్తి స్థాయిలో పేరు కేవలం కేసులు పోలీస్ స్టేషన్ల హడాబెడుతో ఈరోజు మీడియా మొత్తం తన మీద ఫోకస్ పెట్టింది అంటే ఏ స్థాయిలో ఉన్నదో ఒకసారి అర్థం చేసుకోవచ్చు దానికి సంబంధించిన అంశాన్ని మనం ప్రధానంగా కూడా హైలైట్ చేసాం ఇక